చిన్నీని పండక్కి తీసుకొచ్చే తాహత ఎలాగో మనకు లేదు. మన పరిస్థితులు చెప్పి ఈ చీరెచ్చి కళ్ళారా చూసిరండి. నేను రాధ అడిగినట్టు చెప్పండి. ఈ చీరెప్పుడు కొన్నావు జానకి? నిన్న బట్టలు పడొస్తే కొన్నాను. డబ్బెక్కడది? చెవి కమ్మలు కూడా అమ్మేసి ఆడబిడ్డకి చీర కొన్నావు అన్నమాట. ఈ మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు జానకి? ఆ భగవంతుడు అర్థం చేసుకుంటే చాలు. చూడండి, దారి ఖర్చులకి చిల్లర కూడా సంచిలో పెట్టాను. సరే, అయితే ఇప్పుడే బయలుదేరుతాం. చిన్న మనం చూసి చాలా రోజులయ్యి. చిన్ని పిండి రుబ్బలేకపోతుందమ్మా. పోని నువ్వు వెళ్ళి రుబ్బరా బాబు, నీకు కాలేజీ సెలవులేగా కాలక్ష పోయిన ఉంటుంది. పో. అది కాదమ్మా, ఓ పావులా పారేసి మిల్లుకు పంపించొచ్చుగా. పిచ్చి సన్నాసి, మిల్లుకు పారేస్తాడే నీ పొడి పిండిరా. ఇది పప్పు, ఈ పప్పును రుబ్బరు మిల్లులోను. కళ్ళం కష్టపడిపోతుందని మహాబాధపడిపోతున్నాడు. రే, మా కాలంలో నిమిషానికి బస్తా ధాన్యం ధన్ ధన్ దంచేవాడవరా. గత చెప్పొచ్చావు గాని ఆ మాట చెప్పమందా నువ్వు చదువుతున్నావా? ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడే చంప చెప్తానేమనుకున్నావో ఏమిటో. బాబు చంద్రరావు బాగున్నారా? ఏం బాబు, బాగున్నావా? మా చిన్నమ్మేది కూర్చోండి, ఇప్పుడే పిలుస్తా. ఎవరు? రామయ్య బాబు గారా? రండి మర్యాద ఇంత వరకు పంపించలేదేం చూస్తున్నాను. ఆలోచన ఎందుకు రా, తీసుకొచ్చేశారు అన్నమాట. కూర్చోండి. రే అబ్బాయి, కాస్త దాహం పంపిస్తూ త్వరగా. ఇలా వచ్చి మేమే బాధపడతా. చేతిలో శుభ్రంగా కడుకుంది. ఏమిటి ఇంతకీ డబ్బు తీసుకురాలేదన్నమాట? ఊరికే చెల్లిని చూసేదానికి చేతులు ఇప్పుకుంటూ వచ్చావా? నాత అంటే బాగున్నావమ్మా? వదిన అంతా బాగున్నారండి. బాగున్నారమ్మా. నీ వదిన నిన్ను తలుచుకోని రోజు లేదు. ఇదిగో ఈ చీర నీకు మని పంపింది. ఇదేమిటమ్మా ఇంత చిక్కిపోయావే? నేను తిండి పెట్టడం లేదు కానీ ఆయన. అది కాదండి. ఏది కాదయ్యా, నెలవారీ పంపించాల్సిన డబ్బులు పంపించడానికి టికాలు లేదు కానీ పెద్ద కబుర్లు చూస్తాడు కబుర్లని. పంపించాలనే అనుకున్నాను కానీ ఇంతలో కుప్పలంటుకు పోయి పంట చేతికి రాలేదు. పరిస్థితులు తారుమారైపోయాయమ్మా. కుప్పలంటూ పోయాయా? మరి ఇల్లు బాగానే ఉందిగా, పోనీ పండక్కైనా తీసుకెళ్ళమంటూ ఉందా లేదా? తీసుకువెడదామనే అనుకున్నాను కానీ నాకు ఆ అదృష్టం కలగలేదు. అందుకనే ఒక్కసారి చెల్లెమ్మని చూసుకోదామని వచ్చాను. చూడడం ఏంటిగా, ఇక బయలుదేరినైనా. అమ్మా, వచ్చిన వాడికి మంచి నీళ్ళ నేనుకున్న ఏమిటా మాటలు? కాలే, ముద్దు వచ్చి పిల్లలు వెక్కిరించింది. రే చవట, నీ పెళ్ళి ఎంతకాలం అయిందిరా? ఓ ముద్దు ముద్దటా తీరలేదే, అది గతిమాల సంబంధం చేసుకున్నావే. నేను అడుగుతుంటే పైగా భావాన్ని సమర్థిస్తున్నావా? ఏదో చిన్నవాడు కదండి. అవునాయనా, వాడు చిన్నవాడనే మనం అందరం కలిసి వాడిని చెయ్యాల్సినంత అన్యాయం చేశాం. ఇదో పెద్ద గొప్ప సంబంధం, ఇలాంటి సంబంధం దొరకదు. చెల్లెలకు ముద్దు ముత్తట్లు తీరుస్తారు, బావర్ని బుధాన్ని లెక్కించకు ఊరేగుతారు. ఇలాంటి సంబంధం దొరకమన్నా దొరకదు అని చెప్పి ఆ పోషణ చేత మోసపోయాం, అన్యాయం అయిపోయి నాశనం అయిపోయాం. మేము ఇలాంటి గతిలో సంబంధం ఏడకపోయాం. అది కాదండి. ఏది కాదయ్యా, అయితే సిగ్గులాగా మాట్లాడుతున్నావు. సరే, ఓ పారం తల్లి, మీ అన్నయ్య తెచ్చిన చీర చూసుకుని అక్కడే కూర్చొని ముడిచిపోతున్నావు ఏంటి? తెచ్చి మొహం వేసుకోట్టు. అవునండి అయ్యా, నేను ఇంటి కోడలేని దగ్గర నుంచి విలువైన చీరలే కట్టుకుంటున్నాను. నాకు ఈ చీర ఏపాటికి? ఇంకేం మాట్లాడుకో, ఈ చీర తీసుకెళ్ళి వదిలికి ఇచ్చాయి. నేను చాలా సంతోషించాను చెప్పు. ఈ చీర వదిలే కట్టుకున్నాను. నా తల్లి, నా తల్లి, నా అమ్మే, ఇన్నాళ్ళకి నా కోడలు అనిపించావే అమ్మా తల్లి. ఏమయ్యా ఇంకా నిలబడ్డావే? బండి టైం వాళ్ళదు, వెళ్ళరా, మాకు చాలా పనున్నాయి కదా, వెళ్ళు. బాగానే ఉంది. ఏమండి చిన్ని నన్ను అడిగిందా? ఆ అత్త కొడండి బాగుంటారా? పాప
పండక్కి తీసుకురాలేదని బాధపడిందండి. అబ్బాబ్బాబ్బా ఏమిటి జానకి, అక్కడ చిన్ని నన్ను మాట్లాడనివ్వకుండానే ఇంట్లోంచి పంపించేసింది. ఇక్కడ ఇంట్లోకి రాకముందే నువ్వు మాటలతో విసిగిస్తున్నావు. అదేంటండి, చిన్ని మీ మాటలు వినకుండానే ఇంట్లోంచి పంపించేసిందా? ఏ ఆశ్చర్యంగా ఉందా? ఇప్పుడు చిన్ని గొప్ప ఇంటి కోడలు, అలా కావాలనేగా మనం కోరిచేశాం, దాని సంతోషమేగా మనకు కావాల్సింది. ఏమిటండి అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి జానకి, మనలాంటి పేదవాళ్ళు గొప్పవాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు. పెద్ద మేడ, పెద్ద పెద్ద సోఫాలు, ఖరీదైన చీరలు, అన్నింటికంటే మించిన అత్తాకోడళ్ళ అనురాగం, వాళ్ళ అంతస్తుకు చాలని కానుకలు తీసుకెళ్లడం మనదే తప్పు. అయితే చీర తీసుకోలేదండి. ఎందుకు తీసుకుంటుంది? నేను ఇంటి కోడలైన దగ్గర నుంచి విలువైన చీరలే కట్టుకుంటున్నాను. ఈ చీర నాకే పాటిది, ఇది వదిలినే కట్టుకోమనండి నా మొహాన్ని విసిరి పారేసింది. ఎందుకు చిన్ని అంతగా మారిపోయిందండి? అన్నయ్య, పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నేను చూసి ఎంతో సంతోషపడ్డాను. కానీ నీ మాటల వల్ల నీ పరిస్థితులు ఎలా మారాయో అర్థం చేసుకున్నాను. ఇలాంటి కష్టాల్లో కూడా వదిలి నాకు ఈ చీర పంపిందంటే నా హృదయం ఆనందం కంటే ఆవేదనతో నిండిపోయింది అన్నయ్య. అత్తగారి కంటపడకుండా పండుగ నాడు ఆ చీర తప్పకుండా కట్టుకుంటాను. కానీ అదే పండుగ నాడు వదిన నాకు ఇచ్చిన డబ్బుతో కొన్న ఈ పట్టు చీర వదిన కట్టుకు తీరాలని నా ప్రార్థనగా చెప్పు. అత్తగారు నిన్నంటున్న మాటలు వినలేక వెంటనే అక్కడి నుంచి పంపించేయాలని నీ కష్టం కలిగేలా మాట్లాడాను. క్షమించన్నయ్య, నీ ముద్దుర చెల్లెళ్ళు చిన్ని. అమ్మా చిన్ని, ఎంత తెలివైన దాని అయ్యావమ్మా, నా మనస్సు కష్టం కలుగుతుందని అక్కడి నుంచి పంపించేసావా తల్లి? నిన్నెంత అపార్థం చేసుకున్నానమ్మా, ఎంత అపార్థం చేసుకున్నా. అనవసరంగా తొందరపడుతున్నారు. చూడండి చిన్ని మనసు మనకు తెలీదా? చిన్ని మనకు కన్న పెట్టండి, మన చేతుల్లో పెరిగిందండి. గోపి ఇంకా రాలేదు, ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నావు మరి. ఏమీ పాడవ్వండి, బయటకు వస్తూనే ఉంటాడు. అడుగునండి, వస్తున్నాడు. జాగ్రత్తగా మనం బుట్టలో వేసుకోవాలి. గోపి గోపి, రాయుడు గారు అప్పుడే నీ గురించి 10 సార్లు అడిగారు. ఇడుగునండి, మాట్లాడి వచ్చేశాడు. నమస్కారం రాయుడు గారు. చాలా సంతోషం గోపి. ఏనాడైతే నువ్వు మా మీద అభిమానం పెంచుకున్నావో ఆ రోజు నుంచి నువ్వు మా వాడిని. అందుకే నీకు ఈ రోజు ఒక గౌరవమైన బాధ్యత తప్ప చెప్తున్నాను. ఏంటండి అది? కూర్చో చెప్తాను. ఇలా కూర్చో, ఇలా కరణం గారు చెప్తాను. ఇక నుంచి గుడికి ధర్మకర్తవు నువ్వే. నేనా? అవు, ఇది మా ట్రస్టీల నిర్ణయం. ఇక నుంచి రామాలయం నీ నిర్వహణలో ఉంటుంది. ఏంటోనండి, నాకంతా అయోమయంగా ఉంది. అయోమయం ఏమిటో ఆ పిచ్చోడా, ఆ అదృష్టం మాత్రం అందరికీ కలగొద్దా? ఏమి పెట్టి గోపి. ఏంటండి ఇది? అమృతమయ్యా గోపి, మేమంతా తీసుకుంటాం. నాకు అలవాట్లేదయ్యా. ఆశే ఆశే, కర్ణం గారు మొదట్లో తెలిసే దగ్గర రాణించే వాడు ఏంటి, ఇప్పుడు బకెట్లు బకెట్లు నాగించేస్తున్నాడు. ఇరికే జమీందారులు అలవాటు తొక్కేస్తారు, తర్వాత తొక్కలు అమ్మేసి కొనుక్కోలేదురా. ఏంటండి వద్దు బాబు గారు, నాకు అలవాట్లేదు. గోపి ఈ వేళ అయ్యగారు పుట్టినరోజు, ఏది కానకూడదు. మదన్నా మదన్నా
అలవాటేమిటి? వెళ్ళండి. గోపి ఇంకో రౌండ్ ఇచ్చుకో, చంద్రమండలమే దిగొస్తుంది. మనం ఎలాగే కాని పరిస్థితి చూస్తే పరిస్థితి ఏమైందమ్మా? రాత్రి ఆయన తాగేసి వచ్చారు ఆ రాయడు మనిషి.